ఇప్పుడున్న సమాజంలో మహిళా లోకం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తుంది. పురుషాధిక్య సంఖ్యలను తెంచుకొని నింగికి నిచ్చెన వేస్తుంది. ఆకాశంలో సగమై అవినిలో అర్ధభాగమై విజయ పథాన నడుస్తుంది. జయహో జనయత్రి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఆర్టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా తమ కాళ్లపై తాను నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళలు సైతం ఉన్నారు. రాజకీయాల్లో సగం శాతం రిజర్వేషన్ కల్పించడంతో బోయినపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో 12 మంది మహిళలు సర్పంచ్లుగా గ్రామాలకు సేవలు అందిస్తున్నారు. బోయినపల్లి మండల మహిళా జడ్పీటీసీగా కత్తెరపాక ఉమా కొండయ్య గెలుపొందినప్పటి నుండి మండలంలో తనకంటూ ఒక గుర్తింపును సాధిస్తున్నారు. మండలంలో ఎంపీటీసీ స్థానాలు 11 ఉండగా మహిళలే 7 ఉండడం విశేషం. తహసీల్దార్ కార్యాలయం, విఆర్ఏలతో పాటు కార్యాలయ సిబ్బంది మహిళలే ఉన్నారు. వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులతో పాటు మొత్తం మహిళలే కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలతో పాటు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇందిరాకాంతి పదం కార్యాలయంలో మహిళా ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. వీరితో పాటు ప్రైవేటు రంగాల్లోనూ, వ్యాపార రంగాల్లోనూ మహిళలే ముందుంటున్నారు. నిత్యం వంటింట్లో నుండి మొదలుకొని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా లోకానికి వందనం. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మహిళలు మగవారికి ధీటుగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అంటున్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్ ఆఫ్ యూ, ఐ విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఫర్ ద ప్రెసెంట్ సొసైటీ వీ ఫేస్ మెనీ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్స్ ఇన్ అవర్ కంట్రీ. So we can overcome these discriminations about our educations. So without educations we cannot do anything for this discrimination. So study well for all the girls in our country. Thank you. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేడు మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ, వ్యాపార రంగాల్లో కూడా ముందున్నారు. క్రీడలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు. అన్ని విజయాల తలతలలు, అవనిలో ప్రేమామృత గలగలలు, అమ్మదనపు కమ్మదనాల కిలకిలలు. అందుకే మహిళలే మహారాణులు, అన్నింట మణిమాణిక్యాలు. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ, మహిళలందరికీ ప్రభుత్వ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రభుత్వ మహిళా దినోత్సవం పెద్దపీట వేస్తూ సెలవు దినం ప్రకటించింది. ఇంకా అన్ని రంగాలలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా మహిళలు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమము, ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం చేసి ఆడపిల్లల సంఖ్యలు పెంచుతూ మనం అన్ని పెంచడమే కాకుండా మహిళలు అన్ని రంగాలలో ముందరకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను బోయినపల్లి జడ్పీటీసీ ఉమా కొండయ్య. మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా స్త్రీ తల్లిలా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బావగులు చూస్తూ బానిసలా పనిచేస్తుంది, కుటుంబం భారం మోస్తూ జీవితాన్ని త్యాగం చేస్తుంది. అదేవిధంగా స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో అసలు జీవమే లేదు. అదేవిధంగా ఈరోజు స్త్రీలకు ధన్యవాదాలు తెలిపే రోజు రానే వచ్చింది. కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్త్రీలు పురుషులకు సమానంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు. ఒక సైనికురాలుగా, దేశ రక్షకురాలుగా, అదేవిధంగా ఒక పైలట్గా, ఒక క్రీడాకారిణిగా ప్రతి రంగంలో పురుషులకు సమానంగా ఉన్నారు. ఈరోజు నేను బోయినపల్లి జడ్పీటీసీగా బోయినపల్లి మండల ప్రజలకు సేవలు చేయగలుగుతున్నాను. దానికి కారణము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిజర్వేషన్ కల్పించడం. 50% రిజర్వేషన్ వల్ల ఈరోజు నేను బోయినపల్లి జడ్పీటీసీగా ఉన్నత స్థానంలో, ఒక మహిళా జడ్పీటీసీగా ఉన్నత స్థానంలో ఉండగలిగాను. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ
దేవతలు కొలువై ఉంటారు. మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.